అలాగే మనలో పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు వైసీపీ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు నాకేమీ ఇబ్బందులు లేవు రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు ఎక్కడ తిరుగుతారు మీరు ఇది సాధించబోతున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మీరు దయచేసి ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఈరోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను నేను ప్రజలను పిలవాలి తెలంగాణ ప్రజలను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఇంకా ఆలోచించుకోండి ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈరోజున దశాబ్దం పార్టీని నడిపాం ప్రజా కంటకుడు ఒకడు ఉన్నవాడు నలిపేస్తున్నాడు ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి టీడీపీకి మనం వెనక నడవట్ల పక్కన నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ పథకం వెళ్ళాలి దీంతో పాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏవైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతున్నాం మొన్న పార్టీలో చెప్తా మన కుకెట్ పనులు చెప్తా జనసేన సనాతన ధర్మాన్ని సోషలిజంని చాలా బాగా గాఢంగా నమ్మే పార్టీ అది సనాతన ధర్మం అన్ని మతాలకి సర్వ మతాలకి ఇక్కడ ఆశ్రయం ఇస్తుంది అర్థం చేసుకుంటుంది ఏ మతమైనా ఇక్కడ విరుసలుతుంది ఏ మతమైనా సరే మీరు ముస్లిం కానివ్వండి క్రిస్టియన్స్ ఏ మతమైనా సరే ఇన్ని కొత్త మతం వచ్చిన మనం స్వతంత్రంగా తీసుకుంటుంది నేల సంపూర్ణంగా తీసుకుని ఈ మతానికి ధర్మానికి ఇన్సెక్యూరిటీ లేదు అభద్రతా భావం లేదు అన్నింటిలో భగవంతుని చూస్తుంది అలాగే సోషలిజం ఎక్కడైనా సరే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి సోషలిజం అనేది పార్ట్ అండ్ పార్సల్ అలాగే అందుకని ఈ సంక్షేమ పథకాలని సంపూర్ణంగా మేము నమ్ముతాం జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను అందుకని నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని సరైనగా సరైన విధానంలో ఎందుకు పంచుతాం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాలి ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అనేది అది మన 2019లో మనం అనుకున్నది అది అనౌన్స్ పెట్టాము నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అది బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు అనుభవం ఎక్కువ కాబట్టి ఆయన మూడు కుదించుకున్నారు ఇవన్నీ మేము చాలా చాలా కీలకంగా ఆలోచించు నేను టీడీపీ ఏ ఇంక్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తక్కువ చేయట్లేదు వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను కానీ దురదృష్టవశాత్తు అతను మన గౌరవాన్ని నోచుకునే వ్యక్తి సో నేను మీకు తెలియజేసుకుంటుంది 100 రోజులే ఉంది మనకి ఈ 100 రోజుల్లో మనల్ని మనం సందేహిస్తూ పీకులాడుకుంటా ముందుకెళ్తామా అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ మీరెవ్వరు చిన్నపిల్లలు కాదు నేను సమిష్టిగా ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చాను ఎంత ఐడియాలజీ మాట్లాడినా ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది డే 1 నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడతాను అన్నీ చేస్తాను కానీ ప్రాక్టికల్గా మీరు ఓటర్ని ఓట్లేసే ప్రజల్ని
ఇంట్లో నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకురావాలి. అది చాలా చాలా కీలకమైనది. ఇది నేను 2008 నుంచి 2009 నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పిన కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపొద్దున వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు. వారు కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు, ఎంపీ నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు. ఆ భోంచేసి వచ్చేయండి అమ్మ, కనీసం భోజనాలు పెట్టలేదు, వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటారు. జీరో బడ్జెట్ అంటే కడుపు మార్చేయడం అని కాదు నా ఉద్దేశం. చంపేయమని చెప్పడం కాదు.